సమీర్ అంత మంచి అమ్మాయికి దేవుడేమన్నా కానిస్తాడా? కానివ్వడు. తను పొద్దున్నే లేచి ఇంటికి వెళ్దాం రా మమ్మీ అంటుంది. నువ్వే చూడు. హలో గాయత్రి, నా కూతురికి యాక్సిడెంట్ అయ్యింది. చావు బ్రతుకుల్లో ఉంది. తనకేం కాకూడదని నువ్వు మీ నాన్న అందరిదే ఒళ్ళి మొక్కుకోండి. ఏమన్నా అయితే మీ ఇద్దరిని నేను. అదేంటి బాబా అలా అంటున్నావు? యాక్సిడెంట్ ఏం చేయించామనుకుంటున్నావా? లేదు బాబా, నువ్వు పొరపాటు పడుతున్నావు. రాక్షసి, సమీర్ మూలంగా జేమ్స్ జైలుకి వెళ్తాడని తను యాక్సిడెంట్ చేసి చంపించిపోయాడు. నాకు అర్థం కాదనుకుంటున్నావా? లేదు లేదు బాబా, నేను నిజం చెప్తున్నాను. నేనేం చేయలేదు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం కూడా నువ్వు చెప్పేదాకా తెలీదు. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటారు, ఎప్పుడు తీరుతుంది మీ రక్తదాహం? నీ కక్ష నా మీద, శ్రవంతి మీద. చెవి తెలియని పసి సమీరా, తన మీద ఎందుకు తీర్చుకుంటావు? నువ్వు అసలు మనిషివేనా? ఇందాక నేనన్నది గుర్తుందిగా, సమీరాకు ఏదన్నా అయితే మీ ఇద్దరిని వదలను. సమీర్కి యాక్సిడెంట్ అయిందట, బాబా ఫోన్ చేశాడు. మనమే చేయించామని ఏదేదో అంటున్నాడు. వాడి మొహం, ఆ యాక్సిడెంట్ గురించి నాకేం తెలియదు. ఆ మాట చెప్తుంటే వినిపించుకోవట్లేదు జేమ్స్, మనమే చేయించామంటున్నాడు. బెనర్జీయే కదూ కావచ్చు. ఆ విషయం ముందు బావకు చెప్పు, లేకపోతే అంత నీకు చుట్టుకుంటుంది. నేను వాడికి ఫోన్ చేయను. ఇప్పుడు ఇలా పంతం పట్టుకుని కూర్చునే టైం కాదు. ఏం చెప్పినా వినిపించుకోవట్లేదని నువ్వే అంటున్నావు కదా, ఇది మాత్రం ఎందుకు వింటాడు? వినేలా చెయ్యి. ఏం చేస్తావో తెలియదు కానీ బావకు మన మీద అనుమానం ఉండకూడదు. హలో జేమ్స్. విల్సన్, సమీరకు యాక్సిడెంట్ అయిందట. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుంది. ఇంద్ర ఫోన్ చేసి ఆ పని నేనే చేశానని గాయత్రితో అంటున్నాడు. నేను చేయలేదు విల్సన్. నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పిన వారిలో, అంటే సాగర్, రేఖ, రాహుల్, ఇర్ఫాన్, సమీర, ఈ ఐదుగురిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా అది నా మీదకే వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే బెనర్జీ ఇర్ఫాన్కి హాని చేయబోతున్నాడని నీకు చెప్పి తనను కాపాడాను. మరి నేనెందుకు సమీర్కు యాక్సిడెంట్ చేస్తాను? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేను చెప్తే వాళ్ళు వినిపించుకోరు కాబట్టి. నువ్వు దయచేసి ఇంద్రకి, ఇర్ఫాన్కి ఈ విషయం చెప్పు. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయొద్దని చెప్పు. ఇది కేవలం యాక్సిడెంటే కావచ్చు, కాకపోతే మాత్రం నేను దీనికి బాధ్యుని కాదు. బహుశా బెనర్జీ ఈ పని చేయించుంటాడు. సమీర జగన్కి సాయం చేసినందుకు అతనికి చాలా కోపంగా ఉంది. ఈ టైంలో తననేం చేసినా నన్నే అంటారు కదా, అందుకే ఇప్పుడు యాక్సిడెంట్ చేయించుండొచ్చు. ఇంద్ర, ఇర్ఫాన్ నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోక అసలు దోషుల్ని పట్టుకోమని చెప్పు. ఉంటాను. చెప్పేశాను, ఇక విల్సన్ ఏం చేస్తాడో చూడాలి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా? శ్రవంతి చాలా బాధపడుతూ ఉంటుంది కదా.
ఓదార్చుదాం. ఇర్ఫాన్ వెన్నెలా. సమీరా, ఏది ఇర్ఫాన్? ఎవరు రావద్దని బాబాకి చెప్పాను కదండి. ఇదిగో ఈవిడ వింటుందా, సమీరకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉందని విల్సన్ సార్ చెప్పినప్పటి నుంచి తనను చూడాలని ఒకటే గోళ. ఇర్ఫాన్ వద్దన్నాడమ్మా అని మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. నాకేమి ఇక్కడికి వచ్చి వీళ్ళతో గెడ్డించుకోవాలన్న సరదా లేదు. తనకు తోడొస్తానని స్వప్నమ్మ బయలుదేరింది, కొంపలు అంటుకుంటాయని తను నాపి నేను వచ్చాను. వెన్నెల, సమీర వాళ్ళ అమ్మకి నాన్నకి మనం ఎవరు తన్ని చూడటం ఇష్టం లేదో, నువ్వింటికెళ్ళిపో. వెళ్ళను, సమీరని చూడాలి. ఇర్ఫాన్ చెప్తున్నాడు కదా, ఎందుకంత మొండితనం? పద పద ఇంటికి వెళ్దాం. నేను రాను. నా మాట విను వెన్నెల, వాళ్ళని నేమన్నా అంటారు నాకు కష్టంగా ఉంటుంది. సమీర దగ్గరికి తీసుకుపో ఇర్ఫాన్. మనం చెప్తున్నది ఏమన్నా వింటుందేమో చూడు. తీసుకెళ్ళు ఇర్ఫాన్, వాళ్ళతో నాలుగు మాటలు అనిపించుకుంటే బాగుంటుంది. తీసుకెళ్ళు, నేను మాత్రం రాను, నేను ఇక్కడే కూర్చుంటాను. సమీరని చూడాలి, నన్ను తిట్టొద్దు. ఎంత ధైర్యం నీకు? రావిన్ ఎలా చాలా నొప్పేస్తుందా సమీరా? సమీరా, 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 లే సమీరా, 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 పలకట్లేదు, నిద్రపోతుంది. అది నిద్ర కాదు, మీ నాన్న తను చంపాలని యాక్సిడెంట్ చేయించాడు. అందుకే సృహ లేకుండా పడింది. ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు మాట్లాడుతుందో తెలీదు. చూసావుగా, ఇక వెళ్ళు. తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇర్ఫాన్, ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మనం ఇక్కడ లేకపోయినా తనతోనే ఉన్నామని సమీరకు తెలుసు. పదవినలా
బాయ్ సమీరా. మాట్లాడలేవులే.